नमस्ते खम्मम टीवी न्यूज़ के स्वागत अंतर्जातीय महिला दिनोत्सवाने पुरस्करिंचुकुनी टीपीसीसी महिला विभाग राष्ट्र उपाध्यक्षुरालु पगडाल मंजुला शुभाकांक्षलु तेलियजेशारु तन तोटि महिळलकु कांग्रेस नायकुराळ्लकु कार्यकर्तलकु आमे खम्मम टीवी द्वारा शुभाकांक्षलु प्रकटिंचारु समाजंलो बालिकलकु महिळलकु रक्षण करुवोतोंदनि मंजुला आंदोलन व्यक्तं चेशारु పాలకులు చట్టాలు ఉన్నప్పటికీ ఆచరణలో బాధితులను ఆదుకోవడంలో విఫలమవుతున్నాయని ఆమె ఆరోపించారు మహిళా చైతన్యం కోసం కాంగ్రెస్ మహిళా విభాగం పనిచేస్తోందని మంజుల వివరించారు ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా మహిళా మండలందరికీ అలాగే మహిళా అధికారులకి మహిళా ప్రజాప్రతినిధులకి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలకి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మహిళల పట్ల ఎంత వివక్ష మహిళల పట్ల ఎంత అరాచకాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం రాబోయే రోజుల్లో మహిళలందరికీ ఎంత ధైర్యంగా ఉండి ఈ రోజు ఉద్యోగాలల్లో గాని రాజకీయాల్లో గాని అలాగే ప్రజా ప్రతినిధులుగా వారు సేవలు అందిస్తున్నారు కానీ వారి పట్ల ఇటువంటి అన్యాయాలు అక్రమాలు అణిచివేత ధోరణి ఇప్పటికీ కొనసాగుతుంది అది త్వరలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక వారికి మహిళలకి 50% రిజర్వేషన్ అలాగే మహిళల పట్ల ఇటువంటి అత్యాచారాలు ఏమీ కాకుండా అగాయత్యాలు కాకుండా మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఒక్కసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలుపుకుంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్ని మహిళల పట్ల ఎటువంటి అరాచకాలు అగాయత్యాలు జరుగుతున్నా కూడా వాటి పట్ల తన స్పందన కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయలేకపోతే నిలవరించలేకపోతున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను ఈ మన ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో ఆయన ఉన్న పదవి కాలంలో ఆయన మహిళల పట్ల ఇటువంటి ఘోరాలు జరగకుండా నేరాలు అదుపు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ మరి ఒక్కసారి ఖమ్మం జిల్లా మహిళా మనులందరికీ తలెత్తు నమస్కరిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పగడాల మంజుల రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు